ఏపీలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే బీజేపీ 5వ జాబితాలో 6గురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఎచ్చర్ల నుంచి ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ నుంచి రాజారావు, అనపర్తి శివకృష్ణంరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ వై సుజనా చౌదరి, బద్వేల్ బొజ్జా రోసెన్న, జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి, ఆదోని పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్ పేర్లను బీజేపీ అధిష్టానం వెల్లడించింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇప్పటికే బీజేపీ 5వ జాబితాలో 6గురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. హెచ్ఆర్ల నుంచి ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ నుంచి రాజారావు, అనపర్తి శివకృష్ణంరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ వై సుజనా చౌదరి, బద్వేల్ బొజ్జా రోసెన్న, జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డి, ఆధోని పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్ పేర్లను బీజేపీ అధిష్టానం వెల్లడించింది. టీడీపీ జనసేనలో పొత్తుతో భాగంగా బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ ఆఫ్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు సంబంధించి కానీ అటు అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి ఆయా రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు సంబంధించి బీజేపీ అధిష్టానం ఇచ్చింది. గతంలోనే ఆ లోక్సభ స్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల అభ్యర్థుల జాబితాలో పాటు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసేటువంటి 6 లోక్సభ నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవల జరిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఎన్నికలు జరిగేటువంటి సిక్కిం గాని అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కసరత్తు చేశారు. కొద్ది రోజుల క్రితం మిగిలిన 2 రాష్ట్రాల అసెంబ్లీ అభ్యర్థులు ప్రకటించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ పార్టీ పోటీ చేసేటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. లోక్సభకి అభ్యర్థుల్లో కూడా సీనియర్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి కోణంలో లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా కొందరికి అవకాశం కల్పించారు. ఇప్పుడు అసెంబ్లీ అభ్యర్థుల్లో కూడా పార్టీలో గుర్తింపు అదే సీనియర్లకి అవకాశం ఇవ్వాలనే దాంతో పార్లమెంట్కి అవకాశం ఇవ్వలేకపోయినటువంటి కొంతమందికి అసెంబ్లీ బరిలో ఉన్నట్టుగా కనపడుతుంది. వాస్తవానికి వైఎస్ చౌదరి కానీ అదేవిధంగా సత్యకుమార్ ధర్మవరం అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ వీళ్ళిద్దరూ కూడా పార్లమెంట్కి పోటీ చేయాలనుకున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళిద్దరూ అసెంబ్లీకే పోటీ చేయబోతారు. మొత్తంగా 10 స్థానాల అభ్యర్థుల జాబితాని కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధిష్టానం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి ఎన్ ఈశ్వరరావు బీజేపీ తరఫున బదిలీలో ఉండబోతున్నారు. విశాఖపట్నం నార్త్ గతంలోనే బీజేపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన విష్ణుకుమార్ రాజు మరొకసారి ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. అదేవిధంగా అరకు వ్యాలీకి సంబంధించి లోక్సభ స్థానానికి అక్కడ బీజేపీనే పోటీ చేస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి కూడా తంగి రాజారావుని బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. ఇక అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి రకరకాల పేర్లు వచ్చినప్పటికీ గత పార్టీ అధ్యక్షుడు సోమిరాజు అభ్యర్థిత్వాన్ని కూడా అనపర్తి నుంచి పరిశీలిస్తున్నారు అనేటువంటి ప్రచారం వార్తలు కూడా వచ్చింది. కానీ ఇవాళ ప్రకటించినటువంటి జాబితాలో అనపర్తి నుంచి శివకృష్ణంరాజుకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి ముందు నుంచి అనుకున్నట్లుగానే కామినేని శ్రీనివాస్ సీనియర్ నేత గతంలో కూడా ఆయన కైకలూరు నుంచి బీజేపీ తరఫున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. తిరిగి ఆయన్ని కైకలూరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంలో లోక్సభకి పోటీ చేయాలనుకున్నటువంటి వైఎస్ చౌదరి సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉండబోతున్నారు. అదేవిధంగా బద్వేల్ నుంచి రోషన్న, జమ్మలమడుగు నుంచి పి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, అదేవిధంగా ఆదోని కర్నూలు జిల్లా ఆదోరు నుంచి పార్థసారథి, అదేవిధంగా ధర్మవరం నుంచి సత్యకుమార్ ఇద్దరు కూడా బరిలో వీళ్ళకి సంబంధించినటువంటి జాబితాను కొద్దిసేపటి క్రితమే బీజేపీ నాయకత్వం ప్రకటించింది. దీంతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పోటీ చేసేటువంటి 6 లోక్సభ స్థానాలకి 10 అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థులు అని ప్రకటించినట్లే అయింది.
ఇంకొక ఒక స్థానానికి కూడా బీజేపీకి వస్తుంది. ఆ స్థానానికి కూడా అభ్యర్థి నీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.